ఏ కేసుకు సంబంధించి అయితే ఈ ఇప్పుడు వ్యాన్స్పేటర్ బెయిల్కు వేయాల్సి వచ్చిందో వైఎస్ వివేకానంద గారి హత్య కేసు, దానికి సంబంధించినంత వరకు సిబిఐ టేకప్ చేసినప్పటి నుంచి, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పటి నుంచి వరుసగా జరుగుతున్న పరిణామాలు కానీ లేదా దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతుందో తెలియదు కానీ ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, అలాగే టీవీ 5, అలాగే ఈనాడు, ఈటీవీ, ఇంకొకటి మహా న్యూస్ ఏదో ఈ మధ్య కొంచెం కనపడుతుంది, అందులో ఎక్కువ ఈ ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, వీళ్ళు ఫస్ట్ నుంచి ఇన్వెస్టిగేషన్ ఎట్లా ఉందో దానికి సంబంధం లేకుండా, లేదా ఈ ఇన్వెస్టిగేషన్ అనుభవిత జరుగుతున్న కోర్సును కూడా ప్రభావితం చేసే రకంగా, లేదా ఓపెన్ ట్రయల్ వాళ్ళే జరపడం, అది పొలిటికల్ నుంచి లీగల్ వరకు అన్ని స్పెక్ట్రం అన్ని కవర్ చేసుకుంటూ అల్టిమేట్ గోల్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే సత్తా లేని తెలుగుదేశం పార్టీ, ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేని సత్తా లేని తెలుగుదేశం పార్టీని ప్రొటెక్ట్ చేయడానికో లేదా దానికి ఒక అస్త్రం ఇవ్వడానికో ఒక అజెండాతో నడుస్తున్నారని మేము ముందు నుంచి అంటున్నాం. అది కనపడుతూనే ఉంది. ఇది సిబిఐ చేస్తున్నప్పటి నుంచి ఎక్కువైంది. ఆ ప్రాసెస్లో భాగంగానే ఈరోజు దాంట్లో కొన్ని పాయింట్స్ రెలవెంట్గా అనిపించేవి ఉన్నాయి కాబట్టి, అలాగే మీడియా ప్రస్తావన కూడా వచ్చింది కాబట్టి మీతో మాట్లాడదామని పిలిచాను. ఈరోజు ఇచ్చిన జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ చూస్తే దాంట్లో ప్రధానంగా మీడియా తన పరిధులు దాటి, ఆ సెక్షన్ ఆఫ్ మీడియా ఆయన స్పెసిఫిక్ తర్వాత నేమ్స్ కూడా మెన్షన్ చేశాడు, ఏబిఎన్ ఛానల్, అలాగే మహా న్యూస్ ఛానల్, వాళ్ళకు సంబంధించినంత వరకు జడ్జి గారికి కూడా దురుద్దేశాలు ఆపాదించే రకంగా ఒక కామెంట్స్ చేసిన ఆ కామెంటేటర్ కూడా ఒక సస్పెండెడ్ జడ్జి, అతను టీడీపీ దాంట్లో ఎలా తిరుగుతుంటాడో అందరికి తెలుసు. టీడీపీ మొత్తం టీమ్ ఆఫ్ ఒక మూకలాగా తయారై అటాక్స్ చేయడానికి పెట్టుకున్న అటాకర్స్ టీమ్ లాంటి దాంట్లో ఆ సస్పెండెడ్ జడ్జి ఉంటాడనే విషయం కూడా అందరికి తెలుసు. అతను చేసిన ఒక అన్యాయమైన కామెంటు, దాని గురించి కూడా జడ్జి గారు ప్రస్తావిస్తారు. అక్కడ దాంతోపాటు ఒక దశలో జడ్జి గారు దీని నుంచి రెక్యూజ్ అవుతామంటే తప్పుకుందామని కూడా నేను అనుకోవాల్సి వచ్చింది. నేను ఎంతవరకు పోయారంటే, ఏ పర్పస్తో అయితే వీళ్ళు చేసే ప్రయత్నాలు చేస్తున్నారో అవి అర్థమవుతుంటే, ప్రెజరైజ్ చేయడం, ఎనీ సిస్టమ్, వ్యవస్థలను మేనేజ్ చేయడం, మ్యానిపులేట్ చేయడం, మేనేజ్ చేయడం లేదా థ్రెటన్ చేయడం, డిఫేమ్ చేయడం, ఈ గ్యాంగ్ టీడీపీ తెలుగుదేశం పార్టీకే అజెండా డిసైడ్ చేసేంత లెవెల్కి పోయిన ఈ మీడియా గ్యాంగ్, సోకాల్డ్ మీడియా గ్యాంగ్ ఏదైతే ఉందో, నేను ఇంతకుముందు చెప్పిన వాళ్ళు, వాళ్ళు చేసే కార్యక్రమాలన్నీ ఎట్లుంటాయనేది ఈరోజు దీంతో కూడా హైలైట్ అయింది. మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, ప్రజలకు తెలుసు, ఇక్కడ రాష్ట్రంలో, తెలుగుదేశంలో, బహుశా కంట్రీలో ఏ స్టేట్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుంది అని అనుకో. ఎక్కడైనా రాజకీయ పార్టీకి సంబంధించిన అజెండాలు ఉంటాయి, పొలిటికల్ అజెండాలు ఉంటాయి, వాటికి సపోర్టింగ్గాను అది ఛానలైజ్ చేసి జనరల్లోకి తీసుకెళ్ళడానికి మీడియా కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. అది సిద్ధాంతపరంగా కమ్యూనిస్ట్ పార్టీ దగ్గర, ఆర్ఎస్ఎస్ లాంటి దగ్గర మిగిలినకున్నాయి, లేదా ఇప్పుడు వచ్చిన దాంట్లో సొంత అజెండాలతో కూడా చాలామంది పనిచేయచ్చు, పార్టీ పరంగా దీనికి వాటి మౌత్ పీస్లాగా ఉండొచ్చు. దాన్ని దాటిపోయి పొలిటికల్ పార్టీకే అజెండా ఇచ్చి రాజకీయ పార్టీ వ్యవహారాలను కూడా నడిపి వాళ్ళకు అవసరమైన అన్నీ సమకూర్చి లీడ్ చేసే స్థాయిలో మన ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కనపడుతుంది ఈ మీడియా. ఆ రెండు గ్రూపులు, దాంతోపాటు ఉన్న మిగిలిన తోకలు, చంద్రబాబు నాయుడు గారిని నిలపడం, ఆయన కూడా వీళ్ళ చేతిలో పావులాంటి వాడేమని ఈ మధ్య అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళు నడిపే దాని ప్రకారం ఆయన పోతుంటాడు, ఇంకా పార్టీ కూడా అడగలేదు తెలుగుదేశం పార్టీ.
అందులో ఒకటైన దీనిల ప్రస్తావన రావడం ఏదైతే మేము ముందు నుంచి చెప్తున్నాము అది కూడా ఈ గమనించదగ్గ విషయం మన వాళ్ళు చేసిన మిస్చీఫ్ ఏదైతే ఉందో వాళ్ళు ఈ మధ్య నాకు ఆశ్చర్యం వేసింది మన ఈయన అవినాష్ రెడ్డి తన తల్లి ఆరోగ్యం కోసం అనారోగ్యం దీంతో కర్నూలులో ఆసుపత్రిలో చేస్తే ఆ రాత్రి మరుసటి రోజు తెల్లవారుజామున ఐ థింక్ సోమవారం తెల్లవారుజామున అవుతుంది సిబిఐ అక్కడ టీం కర్నూలు చేరుతుంది ఏబిఎన్లో ముందు రోజు అంటే ఆదివారం రాత్రి 7:30-8 స్క్రోలింగ్స్ వస్తాయి లేదా బ్రేకింగ్ న్యూస్ అనేదో పెడతారు అది వస్తుంది కర్నూలుకు వెళ్ళనున్న వెళ్ళే ఆలోచనలో ఉన్న సిబిఐ అధికారులు వేరే మీడియా లేదు కేవలం వీళ్లకు మాత్రమే ఇది రావడం మార్నింగ్కు చేరడం సిబిఐ టీం అక్కడికి ఇది దేన్ని సూచిస్తుంది అలాగే ఈ మధ్య ముఖ్యమంత్రి గారి పేరు కూడా ఆయనకు ముందే సమాచారం అందిందని మన సిబిఐ చేసిన దాంట్లో పెట్టడం నెలన్నర 2 నెలల ముందే నెల ముందో ఈనాడు అని దీంట్లో కానీ వాళ్లే వైల్డ్ విపరీతమైన సృష్టించి ఒక కథ రాసి ముందే తెలిసిందని రాయడం సిబిఐ దాంట్లో ఈరోజు రావడం ఇలాంటివి కోకుల దాని ఇన్వెస్టిగేషన్ అంటారు ఏమంటారో తెలియదు కానీ అది జరుగుతున్న దీన్ని మాత్రం ముందే ఈ ఛానల్లో కానీ ఈ పేపర్లో కానీ రావడం ఇవన్నీ కేవలం వ్యక్తిత్వ హననానికి అంటే క్యారెక్టర్ అసాసినేషన్ ఆఫ్ ఫర్మిడబుల్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారిని లేదా ఆయన పార్టీని ఆయనతో పాటు ఉన్న వాళ్లను దెబ్బ కొడితే ఈ ఎలాగైతే ఆయన అయితే నేను ఇంతకుముందు అంటే ప్రజాక్షేత్రంలో ఎదుర్కోవడానికి ఎలాంటి ఆయుధాలు లేవు కాబట్టి దీని ద్వారా వెళితే ప్రజలను కన్ఫ్యూజ్ చేయొచ్చనే అజెండా ఏదైతే ఉందో అది మీడియా వాళ్ళే ఇచ్చి సెట్ చేసి టీడీపీకి ఇస్తారు వాళ్ళు మరుసటి రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడతారు మొన్న కూడా ఈ మధ్య పాయింట్అవుట్ చేశాం ఇంకా అక్కడ ఇది కాకముందే మహానాడు వాళ్ళ దాంట్లో తీర్మానాలు పాస్ చేస్తారు డిస్కషన్ అదే జరుగుతుంది దాన్ని ప్రచారం చేయమంటారు టీడీపీ అంటే దెర్ ఇస్ ఎ లైవ్ లింక్ బిట్వీన్ ఆర్ డైరెక్షన్ ఆర్ కోఆర్డినేషన్ బిట్వీన్ అమాంగ్ దీస్ ఏ గ్రూప్ ఆఫ్ ఇది ఈ మీడియా చంద్రబాబు నాయుడు ఆ క్వార్టర్ ఇవ్వండి సో వాళ్ళ గురించి వాళ్ళు ఏ లెవెల్కి పోగలరు అనేది ఎవరు ఆరోపించడం కాకుండా జడ్జి గారి మాటల్లో కూడా అది వ్యక్తమైంది ఈ ఆర్డర్ కాపీలు చూస్తే ఇంకా కేసుకు సంబంధించినంత వరకు మేము ముందు నుంచి చెప్తున్నాం వివేకానందరెడ్డి గారికి సంబంధించినంత వరకు ఒక సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకుడు అన్నిటికంటే ముఖ్యంగా వైఎస్ఆర్ ఆ కుటుంబ సభ్యులు ఆయనకు అత్యంత సన్నిహితుడు కాదు తమ్ముడు కాదు లక్ష్మణుడిలాగా వెనకబడి ఫాలో అయినవారు రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా రెస్పెక్టివ్గా కమాండ్ చేస్తున్నారు జిల్లాలో అన్నిట్లో అన్ని వ్యవహారాల్లో ఆయన పెద్ద దిక్కులా అంటే పెద్ద దిక్కులాగా సహాయకారిగా పక్కన నిలబడి అందరికీ ఇచ్చేస్తూ పార్టీని నడపడంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చినవాళ్ళు ఆయన సంబంధించినంత వరకు ఆరోపణలు ఇటువైపే తిప్పి చేయాలని ప్రయత్నం చేయడమే అత్యంత దారుణమైన విషయం కానీ ఓకే ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దానికి సంబంధించి ఏదైనా పరిశీలిస్తుంది పరిశోధిస్తుంది అంటే ఒప్పుకోవచ్చు నిజానికి ఇక్కడ మీడియా ట్రయల్ లాగా దీంట్లో ఆ సెక్షన్ ఆఫ్ మీడియాలో రాకుండా పోతే కేసు కేసులాగా దర్యాప్తు జరుగుతూ పోతే ఆ తర్వాత ట్రయల్కు వచ్చినప్పుడు వాళ్ళు వేసిన ఛార్జ్షీటో లేకపోతే ట్రయల్లో వాళ్ళు పెట్టే వాటికి ఇటువైపు ఎవరి మీద అయితే వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక ఈవెన్ ప్లే గ్రౌండ్ ఉంటుంది ఎలాంటి ప్రాబ్లం ఉండదు సిబిఐ వాట్ ఎవర్ ఇట్ ఫీల్స్ అది వైల్డ్గా ఉండొచ్చు బేస్ ఉండొచ్చు బేస్ లెస్ ఉండొచ్చు ఏమున్నా కూడా అక్కడ కోర్టులో ఆర్గ్యూ చేయడానికి వీలవుతుంది అట్లా కాకుండా ఊరిక మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం కాబట్టి అంతవరకు నోరు మూసుకొని ఉండండి ఎవరు మాట్లాడకూడదని ఒక పక్క చెప్తూ ఇంకో పక్క ఆ ఇన్వెస్టిగేషన్ అనబడే ఆ ప్రాసెస్ వాళ్ళు అనుకుంటున్న దాంట్లో ఏది ఉందో అలా వాళ్ళు ఏ స్క్రిప్ట్ ప్రకారం రాస్తారో అవన్నీ తీసి ఆ మీడియాలో వచ్చేట్టు చేస్తే ప్రజలకు ఏం సిగ్నల్స్ పోతాయి వీటి గురించి బయట మాట్లాడదామంటే ఇటువైపు నుంచి కరెక్ట్ కాదు ఎందుకంటే దట్ ఈస్ ఏ వ్యవస్థ దాన్ని క్వశ్చన్ చేయడం ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా పార్టీ కానీ అలాంటి వాటిని పూర్తి గౌరవంతో చూస్తాం కాబట్టి
దాని గురించి ఏమనలేమని ఒక దీ అటువైపు వాళ్ళకి ధీమ. రెండో వైపు ఇటు చూస్తే ఫ్యామిలీలో అందరికంటే ఎల్డర్లీ పెద్ద ఆయన, ఆయనకు సంబంధించినంత వరకు కొన్ని బలహీనతలు ఏవో ఉన్నాయి, అలాగే ఆ హత్యకు సంబంధించి ఆ కారణాలు కూడా ఉన్నాయి అనడానికి బలమైన ఆధారాలు ఉన్నాయి. ఆయన బలహీనతల వల్ల ఇంకొకళ్ళలో తయారైన పరిస్థితిలో ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు ఇంకొక కుటుంబానికి సంబంధించో ఇవన్నీ బయట డిస్కస్ చేయడానికి ఇబ్బందికరమైనవైన కారణాలు అవి ఉండడం, ఇదే సాగు ఆసరాగా చేసుకుని ఈ మీడియా నోటికొచ్చినట్టు ఏడాపేడా అంటే ఇటు నుంచి మాట్లాడలేరు కదా అనే ఉద్దేశంతో అగ్రెసివ్గా పోవడం, ఇవన్నీ దేన్ని సూచిస్తాయి అంటే ఒక దాన్ని ఏమంటారు ఒక ఒక నిజాయితీగానో నిబద్ధతతోనో ఉండే వీళ్ళ మీద ఒక రౌడీయిజం చేసి గుండాయిజం చేసి ఓ టెర్రరిస్ట్ లాగా ఉగ్రవాదులాగా వాళ్ళు అటాక్ చేసి ఇలాంటివన్నీ రాతల్లో తమ రాతల్లో వాళ్ళు చూపిస్తున్న దానివల్ల అది ఎంతవరకు పోతుంది ప్రజల్లో, అంటే పబ్లిక్ లైఫ్లో ఉన్నాం కాబట్టి ప్రజల్లో అపోహలకు ఎంతగా దారితీస్తుంది, దానివల్ల ఎంత అనర్థం జరుగుతుంది అనేది ఈ కేసులో మనకు బాగా కనపడుతుంది.